పాలు యాంగ్చోని ఆయన దక్షిణ కొరియాలో ఒక గొప్ప సేవకులు వాళ్ళు ఆయనకి సువార్త ప్రకటించడానికి హౌస్ విజిట్ చేయడానికి ఒక సైకిల్ కావాలని ఆశపడతాడు ప్రార్థన చేస్తాడు నాకు ఒక మంచి సైకిల్ ఇవ్వండి ప్రభువా అని తర్వాత ఈజీ చైర్ అంటే ఇట్లా చైర్లో కూర్చుని ఇట్లా తిరగొచ్చు చుట్టూ కూర్చుని ఇట్లా తిరగొచ్చు చూశారు ఇప్పుడన్నా ఆఫీసుల్లో పెద్ద పెద్దవాళ్ళు ఫోన్లో మాట్లాడుతూ మాట్లాడుతూ చుట్టూ తిరుగుతుంటారు కొన్నిసార్లు వెనక్కి వాళ్ళొచ్చు ముందుకు రావచ్చు అలాంటి ఈజీ చైర్ ఆయన కావాలని ఆశించాడు ఆశించి ప్రార్థనలో పెట్టాడు పెట్టి ఆదివారం సంఘం వస్తే ప్రభువు నా ప్రార్థన ఆలకించి నాకు రెండు వస్తువులను ప్రసాదించాడు అన్నాడు అనగానే ఏమిచ్చాడు అంటే అది కూడా చెప్తున్నాను ఒకటి నాకు సైకిల్ కావాలని ఆశ ప్రార్థన చేశాను సైకిల్ ఇచ్చేసినాడు అన్నాడు రెండవది నా ప్రార్థన ఆలకించి నాకు ఈజీ చైర్ కావాలని ఆశ ఈజీ చైర్ కూడా దేవుడు నాకు ఇచ్చేసినాడు అని ఆయన వర్తమానం చెప్పేటప్పుడు చెప్పాడు చెప్పిన తర్వాత అందరూ ఆశ్చర్యపోయి అంటే ఆ రోజులలో సైకిల్ అంటే ఆ రోజులలో ఈజీ చైర్ అంటే అది ఎంత గొప్పదో సరే మంచిది అంత అయిపోయిన తర్వాత బ్రదర్ గారికి సైకిల్ ఇచ్చాడంట ఒకసారి సైకిల్ చూద్దాం బ్రదర్ గారికి ఈజీ చైర్ ఇచ్చారంటే ఈజీ చైర్ ఒకసారి చూద్దామని చెప్పి దగ్గరికి వచ్చారు బ్రదర్ చైర్ చూపించండి బ్రదర్ సైకిల్ చూపించండి బ్రదర్ అని అప్పుడు అన్నాడంట దయచేసి అందరు అడుగుతున్నారు కనుక ఇంతకీ నేను చెప్పకుండా ఉండలేను మీ అందరూ చూడండి సైకిల్ ఎక్కడుంది ఈజీ చైర్ ఎక్కడుందంటే కడుపులో ఉందన్నాడంట అదేంటి బ్రదర్ అంటే డెలివరీ టైం అవ్వలేదు డెలివరీ అయ్యిద్ది అన్నాడంట ఏంటి దీని అర్థం ఏంటి నేను చేసిన ప్రార్థన ప్రభు యొద్దకు వెళ్ళింది అతి త్వరలో సైకిల్ నాకు ఇవ్వబోతున్నాడు అతి త్వరలో నాకు ఒక ఈజీ చైర్ ఇవ్వబోతున్నాడు అది కడుపులో ఉంది డెలివరీ టైం అవ్వాల మామూలుగా పిల్లో డెలివరీ అవ్వాలంటే ఎన్ని నెలలు కావాలి 9 నెలలకో 9.5 నెలలకో కావాలి ఆ టైం రాలేదు మొత్తం ఇక్కడ ఉన్నాయి ఆ టైం వచ్చినప్పుడు డెలివరీ అవుతాయని చెప్పాడంట ఒకరోజు అదే పట్టణంలో ప్రభువుని ఎరిగిన వారు దేవుని నమ్ముకున్న వారు ఆ పట్టణం విడిచిపెట్టి వేరే పట్టణం వెళ్ళిపోతూ ఆ ఇంట్లో ఉన్న వస్తువులన్నిటినీ కూడా ఎవరికైనా దేవుని బిడ్డలకు ఇవ్వాలి అని చెప్పి వాళ్ళకి ప్రేమ కలిగింది ప్రేమ కలిగి ఈ పట్టణంలో వాస్తవానికి ఆయన ప్రపంచంలో పేరుగాంచిన ఆయన ఈ పట్టణంలో మంచి సేవ చేస్తుంది ఎవరు పలానా వాళ్లే కదా వాళ్ళకి ఇద్దాం వాళ్ళకి సహాయపడదాం అని చెప్పి వాళ్ళకి భారం కలిగి అవి ఏమిద్దాము వాళ్ళకి ఒక చైర్ ఇద్దాం వాళ్ళకి ఒక సైకిల్ ఇద్దామని చెప్పి వాళ్ళు ఆశించినారు ఆ రెండు ఒక వాహనం మీద పెట్టి వాళ్ళ ఇంటికి పంపించారు పంపిస్తే ఇట్లా పాస్టర్ గారికి రెండు మేము ఇచ్చినామని చెప్పండి అవి లోపల పెట్టేసి అని చెప్పి లోపల పెట్టేసి వాళ్ళు వెళ్ళిపోయినారు ఆదివారం సంఘం అంతా వచ్చింది డెలివరీ అయినాయి వస్తువులు వచ్చినాయి బయటికి చూసుకోండి వచ్చి అని చెప్పినాడంట చూసుకున్నారు వచ్చి గుడ్డివారి విశ్వాసము దేవుడికి ఎన్నిది మాలాంటి దరిద్రుల విశ్వాసము దేవుడికి ఎన్నికైనది ఆ రీతిగా ఆయన విశ్వాసంపైనే తన కార్యాలను చేసేవాడు ఈనాటి వరకు నేను చెప్తున్నానండి ఈ గొప్ప పని ఆరంభించడానికి ముందుగా ఆ పని మనకి స్థలం ఉంది ఆ స్థలం అమ్ముడు పోయిద్ది మనం మందిరం కడతామని నిజంగా ఎప్పుడు అనుకోలేదు అసలు నాకు ఆ ఆలోచన కూడా లేదు ఇది దేవుని చిత్తమే అయితే ఆయనే చూసుకుంటాడనే అది ఎంత ధైర్యం ఉందంటే ఎంత ధైర్యం అంటే డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు వాళ్ళ ఇంటికాడికి వెళ్ళి కూర్చుందాం వాళ్ళతో మంతనాలు చేద్దాం వాళ్ళతో ముచ్చట్లు పెట్టుకుందాం వాళ్ళకి దండాలు దశకాలు పెడదాం ఇది ఉంది అది ఉంది మీరే దిక్కు మీరే కదా అట్లా చెబుదాం ఏనాడు కూడా ఆ తలంపు రాలేదు ఆ తలంపు దాన్ని అమ్మాలి ఏదో ఒకటి చేయాలి ఆ తలంపు రాలేదు ఒకే ఒక తలంపు ఇది ఆయన చిత్తం అయితే ఆయనే సహాయపడతాడు ఆయనే ఆదుకుంటాడు ఇది తప్ప మరొక ఆలోచన హృదయంలోకి రాల మరొక ఆలోచన ఏ దిక్కు నుంచి కూడా అయితే అది ఎంత ఇష్టపడ్డాడో దేవుడు కానీ ఒక్కొక్క ఆత్మల విషయంలో ఎంత వేదన అనుభవించి ఇళ్ళకి వెళ్ళటం కానీ ప్రార్థన చేసి రావటం కానీ ఒక కాఫీ కోసం పోవటము లేకపోతే ఒక 10 రూపాయలు ఇస్తారని పోవటము ఒక 100 రూపాయలు ఇస్తారని పోవటము అట్టాకని పోవటం కానీ ఇంటికి వెళ్ళామంటే ఈ బిడ్డ మందిరంలో కాలు పెట్టాలి ఇంటికి వెళ్ళి ఏదన్నా సహాయపడ్డామంటే వాళ్ళకి ఇల్లు మందిరానికి రావాలి ఈ దృక్పథం తప్ప ఈ ఆశ తప్ప వేరే ఆశ లేకుండా బాబుకు బాగలేదు కనీసము మీరందరూ హెల్ప్ చేయాలి నేను మీకు సేవ చేస్తున్నాను కదా అని అడగడానికి నా గుండె చాలలా అడగబుద్ధి కాల
నేను ఇస్కియాన్ తీసుకువెళ్ళే నాటికి 3 వారాల సంద లెక్కబెట్టి ఇంట్లో ఉన్నాయి ఆ 3 వారాల సందాని ఇంట్లోనే పెట్టేసి వెళ్ళిపోయినా నేను ఆ సందాలో 10 రూపాయలు కూడా తీసుకుని వెళ్ళలేదు ఎల్లకుండా దేవుడు నా చేతికి ఎంతో ఇచ్చినాడు అప్పటికే 3 వారాల సంద అట్లానే ఉంది నా చేతికి ఇంకెంతో ఇచ్చాడు నేను ఎందుకు మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే మాలాంటి దరిద్రుల విశ్వాసము అయోగ్యుల విశ్వాసము అల్పమైన వాళ్ళ విశ్వాసము దేవుడికి ఎన్నికైనదిగా చేసుకున్నప్పుడు ఆయన చేయగలడు నువ్వు చెప్పగలవా ఇది నమ్మండి అలాంటి విశ్వాసం కలిగిన వాళ్ళ మొరలే దేవుడికి ఎంతో ఉపయోగపడతాయి అటువంటి వాళ్ళని ఆధారం చేసుకుని వ్యక్తులను కట్టుకుంటాడు కుటుంబాలను కట్టుకుంటాడు సంఘాన్ని కడతాడు నేను నమ్ముతున్నానండి ఈ స్థలములో ఇక్కడికొచ్చి పడిన ప్రయాసలో ఒక్కటి కూడా నేల పడదని నేను ఖచ్చితంగా నమ్ముతాను నేల పడదు ఎందుకంటే దాని వెనకాల నిస్వార్థమైన ప్రేమ స్వార్థమైన ఆదరణ నిస్వార్థమైన ప్రోత్సాహము నిస్వార్థమైన సంతోషముతో ఒక్కొక్క స్టెప్ నేను ముందుకెళ్తూ వచ్చినాను అలాగే ఎంతోమంది అదే విశ్వాసముతో నాకు కానీ సహకరించి ఉంటే వాళ్ళ ప్రయాసం కూడా పరలోకములో ఎన్నిక చేయబడింది వాళ్ళకు కూడా ప్రతిఫలం దేవుడు తప్పగిస్తాడు చాలామంది సహాయపడ్డారు ఆదుకున్నారు ఎందుకంటే విశ్వాస సంబంధులే అబ్రహాము చదివితే చెప్తారు మీరు చదవకపోతే ఏం చెప్తారు విశ్వాస సంబంధులే అబ్రహాము సంతానము అని చెప్పాడు అలాంటి విశ్వాస సంబంధులు ఎవరన్నా ఉంటే ఆ దేవుని సేవకి సేవకులకు సహకరించిన వాళ్ళు వాళ్లే అబ్రహాం పిల్లలు అవుతారు వాళ్లే దేవుని బిడ్డలు అవుతారు తప్పక దేవుడు వారిని ఆశీర్వదిస్తాడు ప్రతిఫలం ఇస్తాడు ప్రార్థనలోనికి మనం వెళదాం అలాగే ఒకసారి బక్సింగ్ గారి టైంలో కూడా కరెంటు బిల్లు కట్టాలని క్యాష్ దగ్గర పెట్టుకున్నాడు జనరల్గా టేబుల్ మీద పెడతాడు ఎందుకంటే అక్కడ దొంగలు ఇలాంటి వాళ్ళు ఎవరు ఉండరు టేబుల్ మీద పెట్టాడు రెండో రోజు చూస్తే కరెంటు బిల్లు కట్టడానికి టేబుల్ మీద పైసలు లేవు పైసలు లేకపోతే వాళ్ళకి మోకరిచ్చాడు బక్సింగ్ గారు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువ కరెంటు బిల్లు కట్టడానికి పైసలు ఆడ పెట్టుకుంటుని కరెంటు బిల్లు కట్టడానికి డబ్బులు ఆడ పెట్టుకుంటుని డబ్బులు లేవయ్యా ఎవరు తీసుకెళ్ళిపోయారు నాయన కరెంటు బిల్లు డబ్బులను దొంగిలించిన దొంగలను నాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేస్తున్నాడంట కరెంటు బిల్లు కడతానికి సిద్ధపరిచిన డబ్బులను దొంగిలించిన దొంగలను నాకు చూపించు ప్రభు అని ప్రార్థన చేసి ప్రశాంతంగా నిద్రపోయినాడు తెల్లారింది చూపించాలి అలాగా టిఫిన్ టైం అయిపోయింది భోజనం టైం వచ్చింది భోజనం చేశాడు మధ్యాహ్నం ఎందుకు అట్లా బెడ్ మీద తలకాయ వాల్చాడంట తలకాయ వాల్చి తలకి ఎలిక లోపలికి లాక్కుపోతుందంట దేన్ని ఆ పైసల్ని లోపలికి లాక్కుపోతుంటే ఉరి బాబో నాగదిలో కూడా ఎలికి తిరుగుతుంది ఎలికే తీసుకెళ్ళిపోయి ఉన్నట్టుంది అని ఎలికి ఎక్కడైతే చప్పుడు చేసిందో అక్కడ 4-5ని పిలిపించి ఈ గదిలో కొంచెం వెతకండి అని చెప్తే ఎలిక ఎక్కడైతే అది లోపలికి లాక్కుపోతే కన్నం దగ్గర ఉందో సేమ్ ప్లేస్లో వెతికితే ఆ ఎలిక కన్నం దగ్గర పైసలు ఉన్నాయంట అప్పుడు దొంగ దొరికినాడా దొరకలేదా అది చెప్పండి ఇప్పుడు అప్పుడు ఆయన ప్రార్థన ఏం ప్రార్థన అయి ఉండాలి విశ్వాస సహితమైన ప్రార్థన కనుకనే అంత గొప్ప సేవ చేశారు అంత గొప్ప మందిరం కట్టగలిగినాడు ఆయన పేరుతో ఈరోజు ప్రపంచంలో సేవ జరుగుతుంది ఆయన లేకపోయినా ఆయన పేరుతో సేవ జరుగుతున్నది కారణం విశ్వాస సంబంధమైన బిడ్డ నువ్వేది చేసుకుంటున్నావో అది నీకు జరగాలి నువ్వేది వద్దనుకుంటున్నావో అది నీకు జరగకూడదు నువ్వేది ఆదరించబడాలని ఆశిస్తున్నావో అది నీకు ఆదరణగా జరగాలి నువ్వేది వద్దు నా కుటుంబానికి అనుకుంటున్నావో అది నీకు దూరం అయిపోవాలి అది విశ్వాసం అంటే నువ్వు ఒకటి అనుకుంటుంటే ఒకటి జరుగుతుంటే అది విశ్వాసం అని మనం చెప్పలేం ప్రార్థన చేసుకుందాం ప్రభు దయగల దేవుడు అలాంటి విశ్వాస వీరులు మనం కావాలి అలాంటప్పుడే నిన్ను వాడుకుంటాడు మనల్ని వాడుకుంటాడు